राष्ट्रपति उत्तर्वुल स्फूर्ति की व्यतिरेक 124वो जीव निबंधनलकु व्यतिरेक 317 जीवो तीसुकोच्चि वेलादि मंदि उद्योग उपाध्यायुलकु केसीआर अवगाहन राहित्यं वल्ल चाला इब्बंदुलु जरिगिनायि। ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతిరోజు టీవీలల్ల పేపర్లల్ల ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నారు। బడికెళ్ళి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముట్టడి కోసం వస్తున్నారు। ముట్టడిలో వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు అసలు తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన స్థానికుల యొక్క హక్కులను కాపాడాలి అన్న స్ఫూర్తికి విరుద్ధంగా స్థానికులను స్థానికేతరులుగా మార్చి జిల్లాల అవతలికి పంపిస్తూ ఒక రకంగా ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తారు। రెండవది భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగము ఉపాధ్యాయుల బాధ్యత నిర్వర్తించాల్సిన వాళ్ళను భార్యను ఒక దగ్గర భర్తని ఇంకొక దగ్గర పుట్టకొకరిని చెట్టుకొకరిని బదిలీ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాక్షస ఆనందం పొందుతున్నారు। ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో టీచర్లు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు। తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ పోరాట పటిమను ప్రదర్శించారు। సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, రకరకాల పోరాటాలల క్రియాశీలక పాత్ర పోషించి కేసీఆర్ గారి కంటే కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అద్భుతంగా ప్రదర్శించారు। ఇయాల టీచర్ల మీరు కేసీఆర్ తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఆ టీచర్లు కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు। ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు 100కి 100% దాదాపుగా 4 లక్షల మంది ఈ రోజు కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పడం మొదలుపెట్టిండ్రు। దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ గారు కుట్రపూరితంగా 317 జీవోను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను లొంగదీసుకొని వాళ్ళ చిన్న చిన్న బలహీనతలను అడ్డం పెట్టుకొని సంఘాలను నోరెత్తకుండా తొక్కిపట్టి సీనియర్లు జూనియర్ల మధ్యలో విభజన తీసుకొచ్చి ఒక వర్గం కేసీఆర్ కు అనుకూలం ఇంకొక వర్గం కేసీఆర్ కు వ్యతిరేకమనే పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో వాళ్ళల్లో ఒక చీలిక తీసుకొచ్చింది। ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ కుట్ర। కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాలలో చీలిక తీసుకురావడానికి విభజన తీసుకురావడానికి తనని 100కి 100% వ్యతిరేకిస్తున్న ఈ ఉద్యోగులలో విభజన తెచ్చి కొంతమందినైనా తనకు అనుకూలంగా తిప్పుకోవడానికి ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు 317 జీవో తెచ్చిండు। ఈ జీవో ఉద్యోగస్తుల భవిష్యత్తు మొత్తము చీకట్లోకి నెట్టుతుంది। ఇలా వాళ్లే స్థానికేతరులు అవడం కాదు, వాళ్ళ పిల్లలు కూడా స్థానికేతరులుగా తయారవుతారు। ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని తీసి ఎక్కడో కొడంగల్లో దౌతబాద్లోనో వికారాబాద్ జిల్లాలోనో లేదా సిద్దిపేట హైదరాబాద్ పక్కన తీసి ములుగులనో ఆదిలాబాద్ లోనో వేస్తే ఈ జోనల్ విధానంలో గాని మల్టీ జోనల్ విధానంలో ప్రధాన ఉపాధ్యాయులకు కూడా తీరని నష్టం జరుగుతుంది। ఈ విధానము లోపభూయిష్టంగా ఉన్నది, ఈ విధానము కుట్రపూరితంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు। మరి ఇలాంటి సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కొట్లాడాల్సిన గురుతరమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి ఈ విషయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండి పోరాటం చేయాలన్న ఆలోచనతోని ఈరోజు హర్షవర్ధన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు। వీరి కాంగ్రెస్ పార్టీలో చేరికను పెద్దలు చిన్నారెడ్డి గారు పెద్ద మనసుతోటి జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా వారిని కాంగ్రెస్ లో చేర్చుకోమని చెప్పి నాకు చెప్పడం జరిగింది, అనుమతి ఇవ్వడం జరిగింది। కాబట్టి ఈ సందర్భంలో హర్షవర్ధన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం। వారికి సరైన గుర్తింపు గౌరవం ఉంటుంది, వారు చిత్తశుద్దితోనే ఈ ఉద్యోగ ఉపాధ్యాయ హక్కులకు కొట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఇన్ని విపరీతకర పరిస్థితులుంటే బీజేపీ ఆయన బండి గుండు కలిసి మాకు అధికారం మీ అంటే అప్పుడు జీవో రద్దు చేస్తామంటారు।
అసలు బీజేపీ చూస్తే నవ్వాలనో ఏడవాలనో నాకు అర్థమైతలేదు. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి పంపించిన ప్రతిపాదనని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మినిస్టర్ గా ఉండి ఈ ప్రతిపాదనలన్నీ ఆమోదించడంతోనే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిండ్రు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుకూలంగానే ఈరోజు 317 జీవో వచ్చింది. నిజంగా 317 జీవో అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే ఒక్క కలం పోటుతోటి కేంద్ర మంత్రివర్గం ఈ జీవోను రద్దు చేయొచ్చు, అభయన్స్ లో పెట్టొచ్చు. కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే తక్షణమే తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తే ఈ అన్ని బదిలీల ప్రక్రియను రాష్ట్రపతి గారు ఆపడానికి అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులుగా సంజయ్ గారు లేకపోతే అరవింద్ గారు పూర్తిగా వైఫల్యం చెందినరు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం 317 జీవోను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు నాటకం ఆడుతున్నారు. ఈ నాటకంలో పాత్రదారులు టీఆర్ఎస్ వాళ్ళు అయితే సూత్రధారులు బీజేపీలు. ఇవాళ ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం జరగడానికి టీఆర్ఎస్ బీజేపీ ప్రధాన కారణము. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చిన జీవోనే 317. ఈ జీవో మీద ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున కొట్లాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ బాధ్యతను మేమందరం నిర్వర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ, మా నిరుద్యోగ సంఘాలు, మా విద్యార్థి సంఘాలు అన్ని కూడా భవిష్యత్ కార్యాచరణను తీసుకుని ముందుకెళ్తాం. ఈరోజు హర్షవర్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ శ్రేణులకు అందరికి కూడా, ఉపాధ్యాయ ఉద్యోగాలకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆందోళన చెందకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు ఆందోళన చెందడం వల్ల గుండాగి చచ్చిపోయిన ఉద్యోగ కుటుంబాలను కూడా మమ్మల్ని పరామర్శించకుండా పోలీసులను పెంచి అడ్డుకుంటున్నారు. తొందరలోనే కార్యక్రమాలు తీసుకుంటాం, ప్రజల దగ్గరకు వస్తాం. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కోవిడ్ నిబంధనల పేరు మీద పోలీసుల చేత కార్యక్రమాలను రద్దు చేయించే విధంగా, ఒత్తిడి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ తీసుకుంటాం, ప్రజలకు వస్తాం, ప్రజలకు అండగా నిలబడతాం. 10 సంవత్సరాలు మోడీకి కేంద్రంలో అధికారం ఇచ్చిండ్రు, 10 సంవత్సరాలు కేసీఆర్ కు రాష్ట్రంలో అధికారం ఇచ్చిండ్రు. వీళ్ల ఇద్దరు యొక్క అవగాహన రాహిత్యం వల్ల పరిపాలన అధోగతి పాలయ్యింది. ఇక వాళ్లను ఉపేక్షిస్తే ప్రయోజనం లేదు. ఇవాళ కొత్త అవతారం ఎత్తి బీజేపీలు ప్రజల దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీతమ్మను ఎత్తుకోపోవడానికి జింక రూపంలో రావణుడు ఎట్లొచ్చిండో, తెలంగాణ ప్రాంత ప్రజల్ని, తెలంగాణ తల్లిని వంచడానికి ఈరోజు మారీచుడుగా లేకపోతే రావణుడుగా మారి బీజేపీ వాళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి చొచ్చుక రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరి కుట్రలను తిప్పికొట్టి తెలంగాణ ప్రజలకు అండగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది. మేము ప్రజలకు అండగా ఉంటాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ సంఘాల నాయకుల యొక్క చిన్న చిన్న బలహీనతల వల్ల కేసీఆర్ కు లొంగిపోయినరు. మీ తరఫున మేము కొట్లాడతాం. మీరెవరు ఆందోళన చెందొద్దు. మీరు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మరొకసారి శివకుమార్ రెడ్డి గారి, జిల్లా పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో హర్షవర్దన్ రెడ్డి గారు, అతని మిత్రులందరూ కూడా కాంగ్రెస్ లోకి రావడాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. 317 జీవో వద్దనడం అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దనడమే. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఉన్న ఉద్యోగులను మనం కొత్త జిల్లాలైనాయి, ఏ జిల్లాకు వాళ్ళను పంపించి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉంటే వాటన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం పిల్లలకని కేసీఆర్ గారు అంటున్నారు. ఇది కావాలనా వద్దా? ఇలా 317 జీవో అమలైతే మహబూబ్ నగర్ వాళ్ళు మహబూబ్ నగర్లు ఉంటారు, కొంతమంది నారాయణపేట పోతారు, కొంతమంది గద్వాల పోతారు, కొంతమంది వనపర్తి పోతారు, కొంతమంది నాగర్ కర్నూలు పోతారు. ఎక్కడోళ్ళు అక్కడ పోతే ఏడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తాయి కదా. ఆ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? మహబూబ్ నగర్ ఉద్యోగాలు మా కోయిల్కొండోళ్ళకి దక్కుతాయి, మా మహబూబ్ నగర్ వాళ్ళకి దక్కుతాయి, మా నారాయణపేట జిల్లా వేరే నవాపేట వాళ్ళకి దక్కుతాయి. అంటే 95% స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. మరి ఇది
ఒక మంచి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 317 జీవో ఎడికేలు వచ్చింది, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీవో వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఎవరిచ్చిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి గారి సంతకం పెట్టి రాష్ట్రపతి సంతకం పెడితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తుంది. మీ ప్రభుత్వం ఢిల్లీలని కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టి మీరిచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులనే మీరు వద్దంటున్నారు. అసలు మీకేమైనా సోయి ఉన్నదా? ఎవరికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు మీరు? మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు మీరు? తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? అంటే బీజేపీ నాయకులు అసలు కనీస సోయి లేదు వాళ్ళకు, కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరినైనా తెలుసుకొని మాట్లాడండి. మీ దగ్గర టీఎన్జీఓ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకొని తెలియకపోతే మీరు కొట్లాడుతున్నది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను వద్దని మాట్లాడుతున్నారు మీరు. ఇచ్చింది నీ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడానికి వచ్చిన జీవో 317 జీవో. ఆ జీవో అమలైతే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తేల్తుంది. గది తేలంగానే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 60-70 వేల ఉద్యోగాలను వెంటనే నింపడాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఇలా ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 130,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పటిదాకా 130,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 60-70 వేలు ఖాళీగా ఉన్నాయి. స్థానికులకు 95% రావాలి. వెనుకబడ్డ నారాయణపేటకు ఉద్యోగాలు దక్కాలి, వెనుకబడ్డ గద్వాల్కు ఉద్యోగాలు దక్కాలి, వెనుకబడ్డ నాగర్ కర్నూల్ ప్రాంతానికి ఉద్యోగాలు దక్కాలి. ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా వాళ్ళకు రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళ ఉద్దేశం 317 జీవో అమలు కావద్దు, పిల్లలకు ఉద్యోగాలు రావద్దు. గట్లయితే మన టీఆర్ఎస్ మీద కోపం వస్తుందేమో, మాకు 4 ఓట్లు వస్తాయేమో అనే ఒక రాజకీయమైన ఆలోచన తప్ప పేదల మీద ప్రేమ లేదు, నిరుద్యోగుల మీద ప్రేమ లేదు. అసలు మీరు ఏ బేసిస్లో 317 వద్దంటున్నారు? ఇది ఇచ్చింది నీ ఢిల్లీలో నీ ప్రభుత్వం కాదు. దాన్ని వద్దనడం అంటే నువ్వు నిందించేది నీ ప్రభుత్వాన్ని, నిన్ను నీవే నిందించుకుంటున్నావు, నిన్ను నువ్వే తప్పు పట్టుకుంటున్నావు, ఆ సోయి లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ ఉద్దేశం పేదలకు ఉద్యోగాలు రావద్దని. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, మీకు దమ్ముంటే, మీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఇవాళ ఢిల్లీలో 10,62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి నింపండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 10,62,000 ఖాళీలను నింపకుండా గత కొన్ని సంవత్సరాలుగా తచ్చారం చేస్తూ ఉంది. ఒక్క రైల్వే శాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిఫెన్స్లో, మిలిటరీలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బ్యాంకుల్లో 33,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 10,62,000 ఉద్యోగాలు ఈరోజు కేంద్రంలో ఖాళీగా ఉన్నాయి. అవి నింపకుండా ఇవాళ పేదలకు అన్యాయం చేస్తున్నారు మీరు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. మీరు ఖాళీలు నింపరు, నింపే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఇవాళ ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏమిచ్చిండ్రు బీజేపీ? దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇయ్యలే. ఇవాళ కర్ణాటకకు, పక్కన కర్ణాటక రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్కు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు. మరి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వరని అడుగుతా ఉన్నాం. బీజేపీ నాయకులకు దమ్ముంటే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఢిల్లీని ఒప్పించి జాతీయ ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సో మిత్రులారా, బీజేపీ నాయకులు వాళ్ళు కేవలం మాటలు మాత్రమే మాట్లాడతారు. నిన్న ఇవాళ ఎరువుల ధరలు పెంచిండ్రు, రైతులకు బాయిల కాడ మీటర్లు పెడతారట, డీజిల్ ధర పెంచుతారట, ఇప్పుడు ఎరువుల ధర పెంచుతారట, వడ్లు కొనరట. మరిగా మీరు చేసిందేంటి?